ఎటు చూసినా పచ్చని పొలాలు, సహజ సిద్ధ వ్యవసాయంతో ఆ ప్రాంతంలో కూరగాయల సాగు అందరినీ ఆకర్షించింది. సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్న విషయం తెలుసుకుని సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు వ్యవసాయ పొలంలో కొద్దిసేపు పర్యటించారు. రైతులతో మాట్లాడారు. రైతులు చెప్పిన విషయాలను విన్న ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రైతులు అందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ సాగుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాళ్లో దూలిపల సింగయ్య కుమారుడు రామకృష్ణ తన 4 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం పద్ధతిలో బీరకాయ, టమోటా, కాకర, బెండ పంటలు పండిస్తున్నారు. ఆ విషయం తెలియడంతో సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు ఆ పంటలను పరిశీలించారు. తాను స్వయంగా కాలినడకన పొలంలో పర్యటించారు. ప్రకృతి సేద్యం ఎలా చేస్తున్నారని రైతు డి రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. పొలం వైపు వాకింగ్ చేస్తూ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సేద్యంతో పర్యావరణ పరిరక్షణతో పాటు జీవరాశులు మనిషికి ఆరోగ్యవంతమైందన్నారు. రైతులు అందరూ ప్రకృతి సేద్యం గురించి ఒక్కసారి ఆలోచించాలని చెప్పారు. ఆయన వెంట శాప్ చైర్మన్ పొలినేని అంకమ్మ చౌదరి, డి మోహన్రావు, లావు శ్రీనివాసరావు, కుర్రా హరిబాబు, నిమ్మగడ్డ గోపి ఉన్నారు. నాగేశ్వర గారు 10 నిమిషాలు పావు గంట చూశారు. మనకి ఈ ఆర్గానిక్ వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యంతో పాటు అన్ని మనకి యాక్టివ్గా ఉండొచ్చు. ముందు ఇవన్నీ చెప్తే ముందు ఆరోగ్యం బాగుంటే మనం డబ్బులు ఉంటాయి. ఇలా ఆరోగ్యం బాగుండకుండా మనం ఎంత సంపాదించినా సరే ఈ తర్వాత చివరికి మళ్ళీ హాస్పిటల్కి పోయి మనం సంపాదించిన హాస్పిటల్కి మళ్ళీ చివరికి మనం ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మనం ఉపయోగం ఉండదు సంపాదించినా కూడా. 4 ఎకరాలు ఆర్గానిక్ సేద్యం చేస్తూ ఉంటాం. ఇంకా బెటర్గా చేయాలి, ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ పెంచాలి. ఇంకెవరన్నా కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది, మాకు సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీలో జడ్జి గారు చేస్తున్నటువంటి లావు నాగేశ్వరరావు గారు మాకు మా పొలానికి విజిట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆయన మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి అని చెప్పి చాలా మాట్లాడటం జరిగింది. ఇక అంతటా ఆయన మా చేనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే అందరూ చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఏంటంటే మనం కూడా ఒకసారి తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత పెద్ద జడ్జిగా చేస్తున్నటువంటి లావు నాగేశ్వరరావు గారు మన దగ్గరకు వచ్చి ఈ ఎలా చేస్తున్నారు, ఏంది ఎందుకు చూస్తున్నారంటే దాని యొక్క ఆర్గానిక్ ఉన్న ప్రత్యేకత, దాని యొక్క విలువ అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దాని గురించి తెలుసుకుందాము, ఎలా చేస్తున్నారు, ఇంకా ఏమన్నా సలహాలు ఏమైనా ఇద్దామని ఆలోచనతో ఆయన రావడం జరిగింది. దాన్ని బట్టి మనం ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత అనేది దాని యొక్క అవసరం అందరికి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.